వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మోహన్ రంగ చిత్రపటానికి 300 కాపు సంఘం వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక అమ్మ సేవాదనం వృద్ధాశ్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పళ్ళు బ్రెడ్స్ పంపిణీ చేశారు. కానీ ఆయన కాపు కులానికి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి కావాల్సిన స్థితి అయింది. దురదృష్టం చనిపోయింది. ఈరోజు చనిపోయిన రోజు ఆయన చనిపోయిన రోజు సందర్భంగా మీ అందరికీ అంటే బిడ్డను పండ్లు అన్ని కూడా మీ అందరికీ వాళ్ళని చెప్పని రావడం జరిగింది. అందరూ కూడా అశ్వారావుపేట 300 కాపు సంఘం నుంచి ఇది కుర్రవాళ్ళందరూ మొత్తం కుర్రవాళ్ళందరూ వచ్చి ఇవాళ మీకు ఈ వృద్ధాశ్రమంలో ఈ సాయం చేద్దాం ఉద్దేశం చేత మీకు పండ్లు బ్రెడ్ అన్నీ కూడా మీకు అందులో ఉన్నాయి. మీరు భోజనం చేసి ఉంటారు కాబట్టి మెల్లగా తర్వాత మీ దగ్గర పెట్టుకుని జాగ్రత్త తినండి. అవి మీ అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆనారమ్మ తెలుగుదేశం ప్రభుత్వం వారు అరాచకంగా చంపి పిఎం మోహన్ రంగా.